Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. And basically, ఒక ట్రైలర్ రిలీజ్ అయినా ఒక టీజర్ రిలీజ్ అయినా దానిపైన ఒక పాజిటివ్ వైబ్ మీరు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఈవెన్ సోగ్గాడి టైంలో కానీ ఈవెన్ రారండి ఇప్పుడు ఈ సినిమాకి కూడా సినిమా అయ్యేంత వరకు కూడా రివీల్ చేయరు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనే స్టేజ్లో పోస్టర్ రిలీజ్ కానీ యూనో అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. రిలీజ్ అయిన దగ్గర నుండి ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. దానికి ఏమైనా రీజన్ ఏదైనా ఉంది అని అనుకుంటారా? అంటే ఎందుకంటే ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నేను చూసా పర్టికులర్గా వైజాగ్లో నేను ఆ టైంలో ఉన్నప్పుడు బీచ్లో కానీ ఆ రెస్పాన్స్ 3 సాంగ్స్ సెపరేట్గా రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఒక పాజిటివ్ వైబ్ సినిమాకి? నేను సినిమాలో ఉంటేనే కదా ట్రైలర్ కట్ చేయగలరు. యా స్టోరీలో ఉంటేనే సినిమాలో వస్తుంది. సినిమాలో ఉంటేనే ట్రైలర్ ట్రైలర్లో వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే టీజర్ ట్రైలర్స్ కట్ చేయడానికి కొంచెం కేర్ తీసుకుంటాను. ఓకే, విజయ్ అని ఒక ఎడిటర్ ఒక ట్రైలర్స్ చేస్తుంటాడు తను తను నాకు సోగ్గాడి కూడా చేశాడు. మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్, నేనేమనుకుంటున్నాను సినిమా గురించి, సినిమా చూసిన తర్వాత సరే ఇలా చేస్తే బాగుంటుంది లేదు ఇలా అనుకుంటున్నాను ఒక డిస్కస్ చేసి చేస్తాం. తనకి కూడా సో నా నేను సినిమా నుంచి ఎలా సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను తనకు తెలుసు. సో తను అలా చేయడానికి ట్రై చేస్తాడు. అందరం కలిసి కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాం. బేసిక్గా సినిమాలో ఉన్న స్క్రిప్ట్లో ఉంది కాబట్టి అది ట్రైలర్లోకి వస్తుంది. ఇప్పుడు మేము ట్రైలర్లు వేసి సినిమాలో లేకపోతే చేయాలంటున్నాము. అండ్ రకుల్ కోసం ఈ స్క్రిప్ట్ని మీరు అంటే రకులే చేయాలి, ఈవెన్ తను కూడా అందంటే నేనే చేస్తాను అని కొన్ని రోజులు తన కోసం సినిమా కొంచెం 4 మంత్స్ వెయిట్ చేశాం. 4 మంత్స్ అంతా రెడీ అయిపోయింది, 4 మంత్స్ రకుల్ కోసం వెయిట్ చేశాం. ఓకే, అంటే ఎనీ ఎందుకంటే యాక్చువల్లీ వేరే హీరోయిన్ అనుకున్నాం, వేరే రీజన్స్ వల్ల అవ్వాలి డేట్స్ ఇబ్బంది అవ్వలేదు. ఓకే, తర్వాత ఒకసారి రకుల్కి ఈ క్యారెక్టర్ గురించి జనరల్గా తెలిసిపోతాం. అప్పటికి మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, ఆర్టిస్టులంతా కాస్టింగ్ అంతా జరుగుతూ ఉంది. వేరే హీరోయిన్ అనుకుంటున్నాం, ఆ హీరోయిన్కి మీరుగా చేయాలి. ఈ డిస్కషన్స్ నడుస్తుంది. ఎలా ఉంటే స్క్రిప్ట్ విన్నాను నేను కళ్యాణ్ది, చాలా రకుల్ నాకు మామూలుగా పరిచయం అనుకుంటా. సో అంత క్లోజ్ కాదు, జనరల్గా పరిచయం ఉండేది. ఇలా కళ్యాణ్ సినిమా అనుకుంటున్నాం, భలే క్యారెక్టర్లు ఎలా ఉండండి, దాని అయితే నేను చేస్తాను. లేదు వేరే హీరోయిన్ అనుకుంటున్నాను, అది ఏమైనా మిస్ అయితే ఛాన్స్ ఉంటుందంటే రకుల్ నన్ను అడిగింది, నేను చేస్తాను ఆ సినిమా. లేదు ఆల్రెడీ వేరే హీరోయిన్ ఫిక్స్ అవుతున్నాం, అప్పుడు అవ్వాలి యాక్చువల్గా డిస్కషన్ ఉంది. నేనైతే ఆ వేరే హీరోయిన్ వస్తుందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. లేదు వేరే అమ్మాయి అనుకుంటున్నాం, లేదు ఇన్ కేస్ అది మిస్ అయితే నాకు ఆప్షన్ ఇవ్వండి. సో 1 వీక్ తర్వాత ఆ హీరోయిన్ డేట్స్ కుదరలేదు. తర్వాత రకుల్కి తెలిసింది ఆ విషయం, లేదు ఇప్పుడు కూడా మీరు ఓకే అనుకుంటే. తర్వాత నేను తన సినిమాలన్నీ చూసాం. ఇంకొకటి తన్ని మంచి ఆర్టిస్ట్, తను పర్ఫార్మర్ అందులో నో డౌట్, చాలా మంచి ఆర్టిస్ట్. ఇప్పటివరకు ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. దానికంటే తన ప్యాషన్ నాకు నచ్చింది. అది ఒక క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఎక్కడో తెలుసుకుని ఒక సీన్ విని 2 సీన్లు విందో ఎవరిని చెప్పారు నాకు తెలియదు, దానికోసం చేస్తానని తను అన్నిసార్లు అడగక్కర్లా. తను టాప్ హీరోయిన్, అప్పటికి పెద్ద హీరోలతో వర్క్ చేస్తుంది, పెద్ద డైరెక్టర్తో వర్క్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించక్కర్లేదు. తను నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందని తను ఆ క్యారెక్టర్ని ఎలా ఊహించుకున్నది కూడా నాకు తెలుసు. ఒక జబ్బీ మెట్ కానీ ఇలాంటి కొన్ని 4-5 సినిమాలు ఉన్నాయి, ఆ క్యారెక్టర్ లాంటిదని తను ముందే ఫిక్స్ అయిపోయింది. నాతో మాట్లాడినప్పుడు అలాంటి క్యారెక్టర్ అవుతుంది నాకు, నేను చేస్తే నేను చేస్తాను. సో ఆ అమ్మాయి ఒక 5 మినిట్స్ ఎవరో కథ చెప్తే ఆ కథ నన్ను ఊహించుకుని దాని గురించి అంత తపన పడుతుంది ఆ క్యారెక్టర్ చేయాలంటే ఖచ్చితంగా అంత ఇంట్రెస్ట్ ఉంది దానికి. బేసిక్గా అమ్మాయి అందంగా ఉంటుంది, ఇప్పటికీ ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు, చేయించగలను అమ్మాయిని అనే నమ్మకం నాకుంది. సో సెట్ అవుతుంది ఆబ్వియస్గా, ఆ డ్రెస్లో సెట్ అవుతుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల తను చూపించే ఇంట్రెస్ట్ వల్లే, వేరే అవన్నీ సెకండరీ, తను చూపించిన ఇంట్రెస్ట్ వల్లే తను చేయాలని ఫిక్స్ అయ్యాం. తను నా సినిమా కోసం, ఇప్పుడు ఈ సినిమా రారండి వేడుక సినిమా కోసం తమిళ సినిమా ఒకటి క్యాన్సిల్ చేసుకుని వాళ్ళతో చాలా డిస్కషన్స్ అయ్యాయి, చాలా ఇబ్బంది పడ్డారు కూడా. లేదు ఈ క్యారెక్టర్ చేయాలని వాళ్ళ మేనేజర్ హరిగారిని పట్టుకుని ఆ తమిళ సినిమా క్యాన్సిల్ చేసి ఆ డేట్ సజెస్ట్ చేసి ఇచ్చారు. తను అంత ఫైట్ చేస్తున్నప్పుడు అటువైపు నుంచి నేను ఊరికే తను ఒక 1 మంత్ అనుకున్నా, యాక్చువల్లీ 1 మంత్ లేట్ అవుతుంది అనుకున్నాను తన గురించి. లేదు 2 మంత్స్ అన్నారు, 1 మంత్ అయిందో తెలిసింది ఇంకో 1 మంత్ అని. అలా ఓకే నేను వాళ్ళ మేనేజర్ చెప్పాను, హరిగారికి చెప్పాను, రకుల్కి చెప్పాను. రకుల్ ఎప్పుడు కంఫర్ట్గా వస్తే అప్పుడే వెళ్ళి నాకు సార్ చెప్పాను, సార్ అమ్మాయి కరెక్ట్ అన్న ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఈ వెయిట్ చేసే ప్రాసెస్లో 1 మంత్ డిలే అవుతుంటే వేరే హీరోయిన్ ఆప్షన్లు వచ్చాయి మళ్ళీ. అంటే లేదు సార్ 2 మంత్స్ వెయిట్ చేసినా పర్వాలేదు తన గురించి, బట్ తను ఉంటే సినిమా ఆ క్యారెక్టర్ వేరేగా ఉంటుందంటే నేను చెప్పిన దానికి నాకు సార్ కన్విన్స్ అయ్యారు. సో కన్విన్స్ అయ్యి చేయకూడదు, వెయిట్ చేశారు పాపం, తన డేట్స్ వేస్ట్ అయ్యాయి మధ్యలో ఒక 2 మంత్స్. సో అలా దానికోసం వెయిట్ చేయడం, ఆ అమ్మాయి వల్ల కానీ నా అందులో నాకు ఒప్పుతాను కదా, అమ్మాయి మంచిదాన్ని.
దిస్ ఇస్ రితు వర్మ నేను మీ లాస్ట్ యాని హలో ఎవరీబడి దిస్ ఇస్ మీ నోవల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి కంగ్రాట్స్ టు iDream మీడియా ఆన్ రీచింగ్ 1 million సబ్స్క్రైబర్స్ iDream మీడియా వాళ్ళు 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు కంగ్రాట్స్ iDream కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్